మీకు చిరంజీవి మంచి ఫ్యాన్ కాబట్టి ఆయన ఫస్ట్ సినిమా చెప్పినాక మెగాస్టార్ చిరంజీవి గారి ఈవెంట్ చూడడానికి వచ్చారా? అవునండి. నేను బేసికల్ గా పాటలు స్టెప్స్ ఇదిగా తీస్తాడు. యూట్యూబర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ సిద్ధు మనతో ఉన్నాడు. అసలు సిద్ధుతో మనతో మాట్లాడదా? హాయ్ సిద్ధు. హాయ్ హాయ్ హాయ్. ఏం సంగతులు? అంతా మంచిదే. చెప్పు. ఏంటి? ఏం లేదు. తెలుసు కదా చిరంజీవి సార్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటాడు అండ్ బేసికల్గా పాటలు స్టెప్స్ ఇదిగా తీస్తాడు. సో నాకైతే ఆయన పాటలు స్టెప్స్ నేను ప్రతి రీల్స్లో వేస్తాను. ఏం లేదు. జై చిరంజీవి. అంత సింపుల్గా చేసా? సింపుల్గా ఉండాలి ఏదైనా. ఓకే. ప్రాజెక్ట్లు ఏం చేయట్లేదా? చేస్తున్నాను రీసెంట్గా. ఇప్పుడు వస్తున్నాయి 2 డేస్ తర్వాత. 2 డేస్ చేస్తున్నాను. ఓకే. మీ పేరేది? సిద్ధార్థ్. పేరు కాదు పేరు. పేరా? మా పేరు లేదు. అలాగే పేరు. మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని రాలేదా? సింగిల్? సింగిల్ సింగిల్. నీలాంటి వాడు సింగిల్గా రావడం చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం సింగిల్స్ బాధ ఏం చెప్పలేం కదా. నీకు తెలుసు నాకు. ఓకే. చిరంజీవి గారు మూవీస్లో మంచి మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? నాకా? ముఠా మిస్త్రీ. అంటే ఇంక చాలా ఉన్నాయి. ఇంకెన్ని ఎన్ని చెప్తాం? ఎన్ని అనవ్ ఎన్ని చెప్తాం చెప్పు. ఓకే. ప్రతి ఒక్క సినిమా. సరే. మీకు చిరంజీవి మంచి ఫ్యాన్ కాబట్టి ఆయన ఫస్ట్ సినిమా చెప్పు నాకు. ఫస్ట్ సినిమా అని కాదు, ఏ సినిమా తీసినా ఫస్ట్ ఫస్ట్ ఎలా ఎలా ఉండాలి అలా ఉంటుంది. బాగా మేనేజ్ చేసా అది. ఓకే. పునాది రాళ్ళు. ఓకే. మరి సిద్ధుతో మాట్లాడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒడిశా అండి. ఒడిశా? ఒడిశా నుండి మెగాస్టార్ చిరంజీవి గారు ఈవెంట్ చూడడానికి వచ్చారా? అవునండి. మీరు అంత పెద్ద ఫ్యాన్? చాలా మంచి ఫ్యాన్ అండి. నేను అన్ని సినిమాలు చూశాను ఆయనవి. ఆయన డాన్స్ స్టెప్ ఎవరు వేయలేరు. నేను కూడా డాన్స్ చేస్తాను ఆయన ఆయనలాగా. నాకు చాలా ఇష్టమైన నేను మనవరి పాండవులు స్టార్టింగ్ నుంచి ఆయన అడియర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కూడా అక్కడ ఒరిస్సాలో కూడా 4 హాళ్ళు ఉంటాయి బలంపురంలో. అక్కడ 2 హాళ్ళలోనే తెలుగు ఆడతాయి. ఏ తెలుగు ఒక్క సినిమా ఆయన రిలీజ్ అయితే అక్కడ అక్కడ కూడా ఇస్తారు, రిలీజ్ ఇస్తారు ఒడిశాలోని. మేము ఎప్పుడు చూస్తుంటానండి. మీకు మెగాస్టార్ చిరంజీవి మూవీస్లో బాగా మంచి ఇష్టమైన మూవీ అది? మంచి ఇష్టమైన మూవీ అంటే అన్నీ మంచిగా అండి. దాంట్లో నాకు నచ్చిందంటే మనవరి పాండవులు ఒకటి, తర్వాత జగదగ్గ వీరుడు అతిలక సుందరి, తర్వాత కోదమ సింహం, తర్వాత అభిలాష, గ్యాంగ్ లీడర్, సంఘర్షణ చాలా ఉన్నాయండి. మరి చెప్పుకోపోతే చాలా ఉంటాయి. ఓకే. మరి వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ కూడా మంచి ఆయనే, మంచి ఆర్టిస్ట్. అది వాళ్ళ అక్క ఇద్దరు అందంలో ఇద్దరు హీరోలు అండి, మంచి హీరోలు. ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. కానీ చిరంజీవి గారికి ఒడిశాలో కూడా ఫ్యాన్ అసోసియేషన్ ఉంది, బలంపురంలో కూడా. వేరే స్టేట్లో కూడా చాలా చూస్తుంటారు. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేశారు చిరంజీవి గారి బర్త్డే? బర్త్డే సెలబ్రేషన్ అంటే ఇక్కడ వచ్చి ఎట్లా చేయడం, ఇక్కడ చూడడమే. మీ చేయడానికి కుదరలేదు కానీ వచ్చి చూడడానికి కుదిరిందంట? అవునండి. ఇక్కడ ఉంటాను నేను, ఇప్పుడు మణికొండలో ఉంటాను హైదరాబాద్లో. ఓకే.